రాజీనామా ఇస్తే అబద్ధాలని చెప్పేసి రాజీనామా చేయను. నువ్వు ఇప్పటికి 100 సార్లు నువ్వు రాజీనామా ఇస్తా రాజీనామా ఇస్తా అని చెప్పి ఇప్పటికి 100 సార్లు అన్నావు. కేటా మోసం చేస్తుంది, నేను నిరూపిస్తాను రాజీనామా ఇస్తాను అప్పుడు చేయలేవు. ఇప్పుడు అంటున్నావు, ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడావు. నువ్వు మాట్లాడే అన్ని కూడా అబద్ధాలే. చలో నిరూపించడానికి మేము సిద్ధం. నువ్వు సిద్ధమా? మళ్ళీ ఎవడడిగా? మళ్ళీ ఎవడు ఇప్పుడు అయ్యాలి అసలు వాడు మళ్ళీ వాళ్ళ సమస్యలంగా వాడిగా. రాజీనామా సిద్ధంగా నువ్వు ప్రవర చేయి. మేము సిద్ధం. నువ్వు మాట్లాడే అన్ని కూడా అబద్ధాలే. నిరూపించడానికి మేము పక్కా సిద్ధం. ఆధారాలతో సహత నీరక ఫేక్ మాటలు, ఫాల్త్ మాటలు, బట్టబాజి మాటలు ఇవి మాట్లాడాం మేము. ప్రజలు వచ్చి మనిషికి అబద్ధాలు చెప్పేటువంటి అలవాటు మాకు లేదు. మేము రెడీ చెప్పడానికి, పూర్తిగా వివరించడానికి సిద్ధం. ఆధారాలతో సహా నిరూపించడానికి సిద్ధం. నువ్వు ఎప్పుడు డేట్ టైం డిసైడ్ అయ్యి నువ్వే డిసైడ్ అయ్యి. నువ్వు చాలా బిజీ పర్సన్ కదా, నువ్వు డేట్ టైం డిసైడ్ అయ్యి. నువ్వు పక్క తెలంగాణ శని ఉంటుంది. మేము తెలంగాణ ప్రజలను తెలంగాణ కాపాడుకోబోతాం, తెలంగాణ సమాజాన్ని కాపాడుకోసము మేము అన్ని ఆధారాలతో సహా నిరూపించడానికి సిద్ధము. పీడ విజయవంతం శని పోతుంది తెలంగాణ రాష్ట్రానికి. నువ్వు రాజీనామా ఇస్తావు చేద్దామని చెప్పు. నువ్వు అన్న మాట కట్టుబడి ఉంటావా? లేకుంటే నీ నోరు రాదు, తాటి మాట అంట మేము. నీ నోరైతే నువ్వు మనిషివైతే, మనిషి పుట్టు పూర్తి నువ్వు, నువ్వు అన్న మాట కట్టుబడి ఉంటావా? రాజీనామాకు నువ్వు సిద్ధమా? నిరూపించడానికి మేము సిద్ధము. నువ్వు అన్నీ మాట్లాడే. నువ్వు ఇలా అసెంబ్లీలో ఏమంటావు దానికి కట్టుబడి ఉంటాం మేము. అది దాటి వేరే మాట్లాడము మేము. నువ్వు అసెంబ్లీలో మాట్లాడిన మాట కట్టుబడి ఉంటావా? నీ బిడ్డలు ఎక్కడికి ఆమెతో కనీసం ఒక్కసారి మాట్లాడవు. నువ్వు 100 కోట్లు పెట్టారు, 100 కోట్లు దొంగదండాలు అన్నదం చేస్తుంది కుటుంబం అంతా కూడా. ఏదో బుక్కు చూపెట్టండి, అలా బుక్కు చూపెట్టి దానిని మోడీ కాపాడారు. నీ దాన్ని ఎవరి పాలైందిరో తెలంగాణ, నీ తమ్ముడు చదువుదల్లా ఒక రాసిండు, మా మేధావి రాసిండు ఒక ఆయన, ఎవరి పాలైందిరో తెలంగాణ రాసిండు. నీ కుటుంబం చరిత్ర మొత్తం రాసిండు దల్లా, నీ బట్టలని పీడిదల్లా, అది చదివింపి తమ్ముంటే నువ్వు. నీ కుటుంబం మీద అవినీతి మీద చర్చ జరుగుతుంది. ఇంత కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఒక కుటుంబం చేతిలో పెడతామా మేము? మొత్తం తెలంగాణ మొత్తం నాశనం చేసిండి మూర్ఖులు ఈ కుటుంబం అంతా అని చెప్పి చర్చించుకుంటున్న విషయాన్ని డైవర్ట్ చేయడానికి మళ్ళీ ఎంత చేస్తున్నావు నువ్వు? ఇలా మోడీ గారిని ద్వేషంతో మారుతున్నావు. ఒక్క మెడికల్ కాలేజ్ అయ్యాట నువ్వు ఏడున్నావు? అసలు నీ ఎలక్షన్ సందర్భంగా ఏమన్నావు నువ్వు? ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతావు, ఏడగట్టినావు. ప్రతి అసెంబ్లీ కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి కడతావు, ఏడగట్టినావు. ప్రతి మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రి కడతావు, ఏడగట్టినావు. ప్రభుత్వం తెలివిలేని నీకు దద్దమ్మను ప్రైవేట్ కానీ అడవాడే అందరిని చుట్టుపోతుందేనే. స్టాఫ్ రిక్రూట్మెంట్ లేదు, దానికి కనీస ఫెసిలిటీస్ లేవు, నీకు విధానం లేదు, వైద్యం యొక్క విధానం విధి విధానం లేదు, నీకు ఆలోచన లేదు,